హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు మంచి గుమగుమలాడిపోయే గుత్తి వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుందండి. రైస్లోకి, చపాతీకైనా, పొలవులోకైనా, దేంట్లోకైనా భలే సూట్ అయిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. తక్కువ మసాలాతోటి టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ మసాలా లేకుండా ఈ గుత్తి వంకాయ కూరని ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి చూసి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది కుదురుతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, పదండి. ముందుగా నేను 1/4 కిలో నల్ల వంకాయలని తీసుకున్నానండి, లేత వంకాయల్ని. ఈ లేతగా ఉంటేనే మనకి ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. 1/4 కిలో వరకు తీసుకున్నాను నేను. లేతగా ఉండేలా చూసుకోండి వంకాయలు అనేది, టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు వాటిని ఘాట్లు పెట్టుకుందాము. అటు సైడు ఇటు సైడు ఘాట్లు పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా పెట్టుకోండి. చూసారు కదా, మీరు 4 పక్షాలుగైనా కూడా పెట్టుకోవచ్చు. మామూలుగా మనం మసాలా గుత్తి వంకాయ రకరకాలు చేస్తుంటారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మనకి వంకాయ అంతా కూడా మనకి ఉడికి మసాలా అనేది పట్టి బాగుంటుంది. అన్నీ కూడా ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, అలా లోపల వరకు కొద్దిగా ఉంచేసి కట్ చేసేయండి. లోపల వరకు మనకి ఉప్పు, కారం, మసాలా అనేది పడుతుందన్నమాట ఆ సైడ్ ఈ సైడు. చూసారు కదా, ఆ విధంగా అన్నీ కూడా కట్ చేసుకుందాము. అవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా. ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని వాటర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్లో వేద్దాము, నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు అవి పక్కన పెట్టుకుందామండి. మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీకి. మనం ఇలా ఉప్పు వాటర్లో వేస్తే మనం మసాలా రెడీ చేసుకున్న లోపు నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్లు పల్లీలు, వేరుశనగ గుళ్ళు, 1 చిన్న ముక్క ఎండుకొబ్బరి అండి, ఎండుకొబ్బరిని వేసుకొని ముందు వీటిని వేయించుకుందాము. కొద్దిగా వేగాలి ఇవి ఫస్ట్. మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవి కొంచెం వేగాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము, అవి కూడా కొద్దిగా వేగాలి. మాడిపోకుండా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 5-6 జీడిపప్పు పలుకులు, 3 లవంగాలు, చిన్నది 1 దాల్చిన చెక్క, అంతేనండి. మసాలా ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో ఎంత తక్కువ మసాలా తింటే మనకి అంత మంచిదనమాట నిజంగా. అందుకనేసి తక్కువ మసాలాతోటే టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన విధంగా చూసి చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నీ కూడా మనకి బాగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గసగసాలండి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. గసగసాలు వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. అసలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ సెగకే మనకి చిటపట్లు ఆడిపోతాయి, వాటికి వేగన అవసరం లేదు. ఆ సెగకే మనకి ప్యాన్ వేడికే మనకి బాగుంటాయి. అవి చల్లారేలోపు మనము ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1/4 కప్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ వేసుకోకూడదు, డీప్ ఫ్రైకి 1/4 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే వాటర్లో వేసుకున్న వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడైతే వాటర్ ఎక్కువ వస్తాయి కాబట్టి ముందుగానే మనం వాటర్లోంచి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయల్ని ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ నల్ల వంకాయలు కాబట్టి కనిపించండి ఫ్రై అయినా కూడా. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. అలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఇలా నూనెలో వేయించుకోవడం ద్వారా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ వంకాయ కర్రీకి. ఇప్పుడు అవన్నీ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మసాలా మనం ముందుగానే పట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పేస్ట్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు బ్లెండర్ తీసుకొని బ్లెండర్లో వేసుకుందాము, మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఇప్పుడు అందులో మనం వాటర్ వేసుకొని పైన పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. చూద్దాము, చూసారు కదా ఫ్రెండ్స్, అలా మెత్తగా మనకి పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా మిక్సింగ్ ఉంటాయి కదా, అది 1 టేబుల్ స్పూను. జీలకర్ర ఓల్ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాము. ఇప్పుడు అవి ఫ్రై అవ్వాలి. అలాగే 3 పచ్చిమిర్చి వరకు చీల్చి అలా వేసుకుందాము. ఆవాలు చిటపట్లు ఆడే వరకు మనము ఫ్రై చేసుకుందాము.
ఆవాలు చిటపటలాడాలి. చూసారు కదా మంచిగా చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు అందులో ఒక ఆనియన్ గడ్డని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. అవి కూడా మనకి మంచి కలర్లో రావాలి. బాగా వేగాలండి. బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకుందాం తుంపి. బిర్యానీ ఆకు వేసుకుంటే ఆ ఫ్లేవర్కి ఇవి గుత్తి వంకాయ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి మంచి కలర్లో రావాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇవన్నీ కూడా మనకి బాగా వేగాలి. చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అందులో వేసుకుందాము. వేసుకొని ఆ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పైన ఉంటుందండి కారము, మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. రాళ్ల ఉప్పు 1 టేబుల్ స్పూన్ పైనే ఉంటుంది, అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వాలి. అది ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము మూత పెట్టుకొని, చూశారు కదా బాగా ఆయిల్ పైకి వచ్చి మంచి కలర్లోకి వచ్చేసిందనమాట పచ్చివాసన పోయి. మసాలా మనకు బాగా వేగితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులో మనము చింతపండు రసం అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టాను. మీరు ఇంకొంచెం ఎక్కువ పులుపు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసి పులుపు తీసి పెట్టాను పక్కన గుజ్జు తీసి. గ్రేవీ ఎక్కువ మరీ పలచగా ఉన్నా కూడా బాగుండదు, చూసి వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో నుంచి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోండి. ఎక్కువ పలచగా ఉన్నా కూడా బాగుండదు, మరీ చిక్కగా ఉన్నా బాగుండదు. ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కూడా ఎక్కువ ఉండకూడదు, కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా అందులో వేద్దాము. ఒకసారి కలిపి, చూసారు కదా అలా కలిపి 7-8 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయని. ఆయిల్లో ఫ్రై చేసి ఇలా కర్రీ చేసుకుంటే వంకాయ కర్రీ అనేది సూపర్ టేస్ట్ అన్నమాట. అసలు మూత పెట్టుకొని 7-8 నిమిషాల పాటు ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూద్దాము, చూశారు కదా మంచిగా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి ఎంత బాగా మంచి వాసన వస్తుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, మనకి మసాలా వేసాం కాబట్టి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించుకోవాలి. చూశారు కదా ఇప్పుడు అందులో గుప్పిడు కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వరకు, కస్తూరి మేతి, లాస్ట్లో ఫైనల్గా అలా నలిపి వేసుకోండి. టేస్ట్ అనేది మంచి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ బాగుంటుంది. ఆ స్మెల్ అనేది, ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు 1 మినిట్ పాటు మూత పెట్టుకొని మళ్ళీ ఆ ఫ్లేవర్ అంతా మన కర్రీకి పట్టాలి కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, అంతే సింపుల్గా సింపులైన రెసిపీ. మీరు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దేంట్లోకైనా సూట్ అయిపోయే కర్రీ అనమాట. చూశారు కదా, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను.